శుభం వ్యాధు. ధనురాశి వారికి మామూలుగా చూసుకుంటే జనవరి 15 నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందంటే, రాశిలో రవి యొక్క ప్రభావం, రాశిలో శని యొక్క ప్రభావము, ఇది కాకుంటే చతుర్థంలోని కేంద్రంలో కుజుడి యొక్క ప్రభావము, అష్టంలో రాహు ప్రభావము, ఇవంతా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ధను రాశి యొక్క ప్రభావం బాగా కనిపిస్తుందని చెప్పడానికి అవకాశం అన్నమాట. అంటే ఏది ఒకటి వదిలితే ఒకటి పట్టుకున్నట్టుగా జరుగుతుంది ధనురాశి వారికి. ఆ ప్రత్యేకించి ఆ మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంగా అయితే మరి విపరీతంగా కనిపిస్తుంది అన్నమాట. ఇది కాకుండా 12 గురుడు అంటే మన చదివిన చదువు మన జ్ఞానం ఎందుకు ఉపయోగపడకుండా ఉంటుంది, అంటే విచక్షణ జ్ఞానం లేకుండా చేసే పనులు బోల్డ్ అన్ని ఉంటాయని చెప్పడానికి అవకాశం. కారణం ఏమిటంటే, ఇది ఒక ఈ ధనురాశి వారికి ఒక అధికమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఏదో గురు పరంపరలో ఉన్న గురుమంత్ర సాధన ఉపాసనా పద్ధతిలో శ్రీ విద్యలో ఉండి ఆ మంత్ర సాధన చేస్తేనే తప్ప ఈ ధనుర్రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో అంటే ఈ 15 రోజులని కాకుండా ఈ సంవత్సరంలో కూడా ఎటువంటి ఇబ్బంది నుండి బయటపడడం అనేది అంత ఈజియెస్ట్ విషయం కాదని చెప్పగలుగుతాం అన్నమాట. అదృష్టం ఏంటంటే ఈ 15 రోజులు 15వ తారీఖు తర్వాత రవి అనేవాడు మకరంలోకి ప్రవేశించేస్తాడు కాబట్టి కొంత సేపు జోన్ ఉండాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ మకరంలోకి శని ప్రవేశించింది, రవి ప్రవేశించిన తర్వాత మాత్రము కొంత ఊరట ఉన్నప్పటికీ కూడా నష్టం అనేది ఏదో మూల నుండి ఏదో రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రమే శరణ్యము అనుకుంటూ మంత్ర సాధన చేయడం, శివాభిషేకము, శివునికి అభిషేకం చేయడము, ఇది నిత్యం చేసుకోవడం. అభిషేకం చేయడానికి ఎలా చేయాలో తెలియకపోయినప్పటికీ కూడా ఓం నమ శివాయ మంత్రంతో శివలింగం మీద అలా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటున్నప్పుడు అది కూడా సత్ఫలితం వస్తుంది. కాబట్టి ధనురాశి వాళ్ళు సంవత్సరం అంతా కూడా అంటే ఈ ఒక్కరోజనే కాదు, ఈ 15 రోజులని కాదు, సంవత్సరం అంతా శివాభిషేకం చేసుకోవడం అనేది ఒక ప్రాశస్యం వస్తుంది. శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి ఆ ఏ మంత్రం అయితే గురువు ద్వారా వస్తుందో ఆ మంత్రాన్ని సాధన, అందులో అమ్మవారి మంత్రం అనుకోండి, గణపతి మంత్రం అనుకోండి, బాలా మంత్రం అనుకోండి, ఏ మంత్రం ఉంది గురువు ఇస్తారో గురువు ద్వారా ఆ మంత్రాన్ని సాధన చేయడం, రోజుకింత సంఖ్యం చేయడం అనేది చాలా అవసరం పడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడున్న గ్రహాల యొక్క కలయిక ఆ విధంగా ధనురాశిలో ఉంది కాబట్టి ఆ విధంగా చేయండి. కొంతవరకు బలహీనం నుండి బయటపడి బలవంతులు అవ్వడానికి, యోగాల్లోకి వెళ్ళడానికి మాత్రం ఒక సాధకుడిగా అంటే పర్వాలేదురా అనే విధానాన్ని తీసుకురావడానికి సంపూర్ణ బలం ఇస్తుంది. కాబట్టి మంత్రమే సరళంగా చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.